అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ హంతకుల పార్టీ అని మరొకసారి తేలిపోయింది. ఇప్పటికే చాలా హత్యలు, కిరాతకాలు, దౌర్జన్యాలు, దురాగతాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి గారు హత్యకు గురయ్యారని, అంటే వర్గ పోరు వల్లనే ఆయన హత్య చేయబడ్డారన్న విషయం అందరికీ తెలిసింది. ఆయన తన పని ముగించుకొని కారులో వచ్చి ఇంటి దగ్గర కారు దిగి వెళ్ళేటప్పుడు నలుగురు దుండగులు మోటార్ సైకిల్లో వచ్చి ఆయన కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవళ్ళు ఇనప రాడ్లతో కుట్టి చంపేశారు, కిరాతకంగా కొట్టారండి. అయితే ఆ హత్య జరిగిన తరువాత వాళ్ళ చిన్నాన్నగారు, కొడుకు, వాళ్ళు ఓ పావు గంట తర్వాత వచ్చి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్కి చేర్చే లోపల ఆయన చనిపోయాడు, అది వేరే. అయితే ఈ హత్య వెనుక ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉందంటూ రామకృష్ణారెడ్డి గారి తల్లి నారాయణమ్మ గారు ఆరోపించారు. వర్గ పోరు వల్ల, రాజకీయ కక్షల వల్ల ఇక్బాల్ మనుషులు, అనుచరులు తన కొడుకుని కిరాతకంగా చంపారంటూ ఆమె ఆరోపించింది. ఇక్బాల్ ప్రధానమైన అనుచరుడు గోపీకృష్ణ, మాజీ ఎంపీపీ నంజుండరెడ్డి, రవికుమార్, తరుణ్ అనే కార్మిక నాయకులు కలిసి చంపారని ఆమె ఆరోపించారు. అలాగే ఒక సిఐ జిటి నాయుడు హస్తం కూడా దీని వెనక ఉందంటూ ఆమె ఆరోపించారు. అంటే ఇది ఈ కేసు గొడవలు, పూర్వాపరాలు విచారణలో తేలుతుంది. అయితే మనం ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఏమంటే, ఇంత కిరాతకంగా హత్యలు చేసేవాళ్ళు, హత్యలకు గురయ్యేవాళ్ళు, హత్యలు చేయించే వాళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో పెట్టుకొని పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. అంటే ఇక్కడ ఆరోపణల ప్రకారం ఇక్బాల్ గారు హత్యలు చేయించారు, రామకృష్ణారెడ్డి గారు హత్య గావింపబడ్డారు, ఇద్దరు కూడా ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నదంతా ఇలాంటి వాళ్ళే అనడానికి మనకు చాలా తార్కాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామంటే, ఈ దొంగలు, దోపిడీదారులు, స్మగ్లర్లు, ఇసుక మాఫియా, ఎర్రచందనం దొంగలు, భూ కబ్జాదారులు మాత్రమే ఉన్నారన్నది ఒకటైతే, హంతకులను కూడా ఆయన పోషిస్తున్నారు. హంతకులకి, కిరాతకులకి పార్టీలో పదవులు ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నది దీంతో తేట తెల్లమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రాజకీయాలంటే కిరాతక చర్యలు కాదు, సిద్ధాంతపరంగా ప్రజలకు సేవలు చేసే వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇవ్వండి, అంతేకాని ఇలా హత్యలు, మానభంగాలు లేకపోతే కిరాతకాలు చేసే వాళ్ళందరికీ పార్టీలో కీలకమైన పదవులు ఇవ్వడం ఎంతవరకు సబబు ఆలోచించండి. ప్రజలు కూడా గుర్తించండి, ఇలాంటి కిరాతక పరిపాలనని అంతం చేయడం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలి. రాష్ట్రంలో తిరుగుబాటు వస్తే తప్ప దీనికి చరమ గీతం పాడినట్టు కాదన్న విషయం గుర్తించండి. పోలీసులు, ఉన్నతాధికారులు కూడా ఇలాంటి అరాచకాలని, హత్యల్ని నివారించడం కోసం కృషి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించి మీ పార్టీలో పెద్ద మనుషులకి పెద్ద పదవులు ఇవ్వండి, అంతే తప్ప కిరాతకులు, హంతకులు, హత్యలు చేసేవాళ్ళు, దోపిడీదారులు, దొంగలు, భూ కబ్జాదారులు, స్మగ్లర్లను పెంచి పోషించకండి. అది మీ మెడకే చుట్టుకుంటారన్న విషయాన్ని గుర్తించి మారడానికి ప్రయత్నం చేయండి.